చూద్దాం మ్యాచ్ ఎలా బలే ఉంటది. ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే రూట్ లో బాబా గుడి అన్నమాట. చూడండి భలే ఉంటది. చుట్టుపక్కల అంటే కందూరు విలేజ్ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. చాలా మంచి గుడి. ఇక్కడే ఆశ్రమం కూడా స్టార్ట్ అయినట్టుంది. ఓకే, నేను మళ్ళీ ఎప్పుడన్నా మళ్ళీ తీరిగా ఉన్నప్పుడు వచ్చి వీడియో తీసి చూపిస్తాను. ఓకేనా, ఇది వచ్చేసి హైవే అన్నమాట. ఇక్కడ రైట్ సైడ్ ఏమో లెఫ్ట్ సైడ్ ఏమో కొత్తకోట, రైట్ సైడ్ ఏమో మహబూబ్ నగర్ హైవే అన్నమాట. చూడండి హైవే రోడ్, ఇది అమ్మ వాళ్ళ ఊరు వచ్చినట్టే అన్నమాట. కొండకల అన్నమాట ఇది. వాగు చూడండి, వాగులో వాటర్ పోతున్నాయి. ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఊర్లో వాగు. ఇక్కడ ఒక హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది, చాలా మహిమ గల టెంపుల్. చూద్దాం వీళ్ళుంటే వాటర్ పోతున్నాయి. రైతులకు ఉపయోగపడేవి అవి అంటే నిన్నమున వర్షాలు బాగా పడ్డాయి కదా, అట్లా కూడా అన్నమాట. ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఊరికి ఎంట్రీ. ఇది నుంచి అలా తీసుకోవాలి, లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. సోలార్ ప్లాంట్ అన్నమాట. ఇది దాదాపు ఒక 20 ఏకర్స్ లో ఉంటది. అమ్మ వాళ్ళ ఊరు కూడా చాలా అందంగా ఉంటది. చూడండి మంచి వాతావరణం కూడా. చేయకొక్క వాటర్ పట్టుకుపోయేటోళ్ళం అన్నమాట, వాటర్ రాకపోతే. అమ్మ వాళ్ళ ఊరి ఇంటికైతే ఎంటర్ అయిపోయాం అన్నమాట. ఇది వచ్చేసి చిన్న అన్నయ్య వాళ్ళ ఇల్లు, అటు కంపౌండ్ వాళ్ళు ఉన్నారు పెద్ద అన్నయ్య వాళ్ళ ఇల్లు. ఇంకా పాత ఇంటి దాకా వెళ్ళలేదు, ఇంకెందుకంటే అమ్మ కూడా ఇక్కడే ఉంది కాబట్టి పాత ఇంటికి వెళ్ళలేదు. ఇంకా నేనైతే వాళ్ళనేమి చూపించలేను, ఎందుకంటే నేను ఉన్నది ఒక 1/2 అవర్ అన్నమాట. వాళ్ళతో మాట్లాడడానికి సరిపోయింది, ఇంకా వీడియో ఏం షూట్ చేయలేదు. ఇది వచ్చేసి కూరగాయల చెట్లు ఉన్నాయని కొంచెం షూట్ చేసిన, మంచిగా అనిపిస్తుంది అన్నమాట. కూరగాయల చెట్లు అట్లా కనిపిస్తే చాలా రకాల కూరగాయలు వేసినట్టుంది పెద్ద వదిన. ఇంకా ఇది వచ్చేసి మేము వెళ్తున్నాం మమ్మల్ని సాగనంపడానికి. ఇంకా అందరు ఇట్లా వచ్చారన్నమాట. ఎక్కువసేపు ఉండలేదు, ఇక్కడ చిన్న అటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నారు చిన్న వాళ్ళది. ఇది వచ్చేసి పెద్దవాళ్ళది అన్నమాట. ఇంకా మేమైతే ఇంటి బయలుదేరినాం. ఈ ఫొటోస్ వచ్చేసి కొన్ని కొన్ని స్వీట్ మెమరీస్ అన్నమాట, కొన్ని కొన్ని ఫొటోస్. ఇవి చూసాను నచ్చితే చూడండి, ఇంకా మ్యూజిక్ యాడ్ చేస్తాను.